ఏపీలో 45 మంది వాలంటీర్ల తొలగింపు, వైసీపీ సమావేశాల్లో పాల్గొన్నందుకు వేటు, కోడ్ ఉల్లంఘించడంపై ఈసీ ఆగ్రహం. ఇంకా విడుదల కాని టీఎస్ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్, పెండింగ్లో 6 లోక్సభ స్థానాలు, ఇవాల్టి సీఈసీ ఎజెండాలో లేని తెలంగాణ. ఈ నెల 27 లోపు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్, ఎన్నికల ప్రణాళికలపై జగన్ కసరత్తు, 95% హామీలు అమలు చేశామంటున్న లీడర్లు. ఈ నెల 27 నుంచి జనంలోకి పవన్, వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభం, జనసేన పోటీ స్థానాలపై స్పెషల్ ఫోకస్. పంట నష్టపోతే ఎకరాకు 10,000, యాసంగికి మేకల్లా రైతు బంధు, 2 రోజుల్లో బదిలీ చేస్తామన్న తుమ్మల. కవిత అరెస్ట్లో ఉల్లంఘన లేదన్న ఈడీ, పీఎంఎల్ఏలో సెక్షన్ 19 పాటించదన్న కోర్ట్, సుప్రీంకోర్టులో పిటిషన్పై రేపు విచారణ. డిజైన్స్ వల్లే అన్నారం బ్యారేజ్ ఫెయిల్యూర్, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న ఆఫ్ఘాన్స్, లైడార్ సర్వేపై ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణులు. ప్రధాని మోడీ భూటాన్ టూర్ వాయిదా, హిమాలయాల్లో ప్రతికూల వాతావరణం, పారో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి ఇబ్బందులు. మూడోసారి ఆగిన ఇన్స్టా ఫేస్బుక్ టెక్నికల్ కారణాలతో మళ్లీ ఇబ్బందులు, వరల్డ్లో 20% మందికి సేవలు బంద్. పుతిన్ జెలెన్స్కీకి ప్రధాని మోడీ ఫోన్, యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచన, శాంతియుత పరిష్కారం కావాలన్న మోడీ.